అటు వరంగల్లోని భద్రకాళి దేవస్థానంలో శాఖాంబరి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజు అమ్మవారు శాఖాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 300 కిలోల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు అర్చకులు. భద్రకాళి ఆలయంలో ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. శాకంభరీం ధ్యాయన్ స్థువన్ సంపూజయన్ అన్నంచ పానం. శాకంభరి దేవిని పూజిస్తే అన్నపానాలకు లోటు ఉండదన్న ఒక విశ్వాసం నమ్మకం అనాది నుంచిగా వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని శాకంభరిగా కొనుగు తీర్చిన విధానాన్ని చూస్తున్నాం. సుమారుగా 300 కిలోల కూరగాయలతో ఇక్కడ అమ్మవారికి అలంకారం చేశారు. వివిధ రకాల పూలు పండ్లతో అమ్మవారిని అలంకారం చేశారు. పనస పండుతో కిరీటం, ఆ తర్వాత వివిధ రకాల ఆభరణాలుగా కాయగూరలే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తున్నారు. శాకంభరి నవరాత్రులు అమ్మవారి దేవాలయంలో 15 రోజుల పాటు జరిగాయి. ఇవాటితో అమ్మవారి శాకంభరి నవరాత్రులు పూర్తవుతున్నాయి. ఇవాళ పూర్ణాహుతితో శాకంభరి హోమం కూడా పూర్తవుతుంది. ప్రధానంగా ఈ చతుర్విధ నవరాత్రులు జరిగే దేవాలయం ఇదే కావడం అంటే 4 రకాల నవరాత్రులు ఇక్కడ జరుగుతాయి. ఒకవైపు దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు, మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ నవరాత్రులు మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చెప్తారు. అందులో ప్రధానంగా వారాహి నవరాత్రులుగా ఈ శాకంభరి నవరాత్రులు చెప్తారు. ఇందులో అమ్మవారిని శాకంభరిగా వివిధ రకాల కాయగూరలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు అమ్మవారికి సంబంధించినంత వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు అమ్మవారి అలంకరణతో పాటు మరోవైపు ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఇవాళ అలంకారానికి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నాం. ఏంటి ఇవాళ అలంకారం? ఈ శాకాంబరి నవరాత్రుల్లో ముఖ్యంగా పౌర్ణమి నాడు అమ్మవారికి పరిపూర్ణమైన కాయగూరలతో అలంకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి విలయతాండమైనప్పుడు అప్పుడు అమ్మవారు సాక్షాత్తు తన శరీరంలో నుంచి ఆకులు హలములను ఉద్భవింపచేసింది. అందుకని దానికి ప్రతీతిగా మనం ఈరోజు అమ్మవారిని శాకాంబరిగా అలంకరణ చేస్తూ అలాగే దేశంలో ఎటువంటి అరిష్టాలు రాకుండా తర్వాత దారిద్ర్యం అనేది తొలగాలని అమ్మవారిని శాకంబరిగా అలంకరణ చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని భక్తులకు చేకూరుస్తారు. ఎంతమంది వస్తారు? దాదాపుగా 2 లక్షల మంది దాకా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అందు దగ్గర దేవస్థానం మా కార్యనిర్వహణాధికారి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఎన్ని రకాల కూరగాయలు వాడారు? ఎంత దాదాపుగా 70 రకాల కూరగాయలను సేకరించి అమ్మవారికి అలంకరింపజరిగింది. దాదాపుగా 300 కిలోల కూరగాయలు, 3 టన్నుల కూరగాయలను అమ్మవారికి మాలలుగా చేసి అలంకరణ చేయడం అనేది జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ అమ్మవారి అలంకారానికి సంబంధించినంత వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఇక్కడ ఆల్రెడీ అమ్మవారి అలంకారం పూర్తయింది. మరోవైపు అమ్మవారికి సంబంధించినంత వరకు హోమాలు కూడా పూర్తవుతున్నాయి. ఇవాళ VIPల తాకిడి కూడా ఎక్కువగా ఉండడం, ఒకవైపు వర్షం పడుతున్నా ఇక్కడికి తరలి వస్తున్న భక్తజన సందోహంతో దేవస్థానం అంతా కూడా కిటకిటలాడుతుంది. ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడం, ఆరాధించడం, అర్చించడం ఆనవాయితీగా వస్తుంటాయి. శాకంబరిలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దేశంలో కరువు కాటకాలకు పారదొలడానికి, అన్నపానాలకు లోటు లేకుండా ఉండడానికి ఇక్కడికి వస్తున్న భక్తులు అమ్మవారిని శాకంబరిగా పూజించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి మీద ఒకవైపు భద్రకాళిలోనే శాకంబరిగా కాదు, వివిధ రకాల దేవీ ఆలయాల్లో అమ్మవారులను శాకంబరిగా అలంకరించారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలు కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఒకవైపు స్వామివారిని అంటే సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నదానాలతో వాడవాడలు మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసిన భక్తజన సందోహంతో ఓరుగల్లు మొత్తం ఆధ్యాత్మికతతో పళ్ళవీలుతోంది. ఇప్పుడు శ్రామరాస్తారు వరంగల్.